సినిమా రంగంలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టిన వాళ్ళు అదృష్టం కలిసి వచ్చి అవకాశాల చేతి నిండా దక్కించుకొని అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని తారా జువ్వల్లాగా ఓ వెలుగు వెలిగి చప్పున ఆరిపోయిన హీరోలు ఇద్దరు ఉన్నారు. అలాంటి వారిలో మనందరికీ గుర్తుండిపోయిన నటుడు, ఆ రోజుల్లోనే హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో రాజేష్. ఇంకా బాగా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే మన తమిళ్లోనూ తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తండ్రి కూడా. అలాంటి రాజేష్ పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే. తండ్రి పోయిన తర్వాత కుటుంబం మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం, ఆ రోజుల్లోనే అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలోనే జంధ్యాల గారి దర్శకత్వం వహించిన నెలవంక సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ రావడం జరిగింది. మొదటి సినిమాతోనే తనదైన నటనతో, ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్స్తో అప్పట్లో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు. అలాంటి రాజేష్ నటించిన సినిమా మొట్టమొదటి సినిమా మంచి గుర్తింపు రావడం ఇంకేముంది, ఊహించని రీతిలో అతడికి చేతి నిండా అవకాశాలు. అలా ఆ తర్వాత రెండు జళ్ళ సీత, ఆనంద భైరవి, కుటుంబ బంధం ఇలా చెప్పుకుంటూ పోతే రాజేష్ గారు దాదాపు 50కి పైగా సినిమాలలో హీరోగాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను కూడా నటించారు. దురదృష్టం ఏంటయ్యా అంటే హీరో రాజేష్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నటుడిగా నిలబడలేకపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ హీరోగా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కెరియర్ ఎంతో పీక్గా ఉన్న సమయంలోనే ఉన్నట్టుండి అవకాశాలు రాను రాను తగ్గుముఖం పట్టాయి. అలాంటి సమయంలో ఇతడికి అనుకోకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇతనిది ప్రేమ వివాహం. పైగా హీరో రాజేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే హీరో రాజేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అవ్వడం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. హీరో రాజేష్ భార్య పేరు నాగమణి. ఈవిడ కూడా రాజేష్ నటుడిగా రాణిస్తున్న ఆ టైంలోనే డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాలలో కనిపించింది. ముఖ్యంగా అప్పట్లోనే కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు, స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ని అందిస్తున్న సలీం మాస్టర్ దగ్గర డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాలలో కనిపించడం జరిగింది. అలా ఈవిడ కూడా వెండితెరకు చెందిన సుపరిచిత్రాలే. ఇక రాజేష్ ప్రేమించి నాగమణిని గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి 4 పిల్లలు, 3 కొడుకులు, 1 కూతురు. ఆ కూతురే ఇప్పుడు స్టార్ హీరోయిన్గా తమిళ్లో రాణిస్తూ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్న ఐశ్వర్య రాజేష్. ఇక ఐశ్వర్య రాజేష్కి పరిచయం అక్కర్లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. మరి అయితే మిగతా కొడుకుల విషయంలోకి వెళ్తే, రాజేష్ 2 కొడుకులు చిన్న వయసులోనే అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఆయనకున్నది 1 కొడుకు 1 కూతురు మాత్రమే. విషయం ఏంటంటే రాజేష్ కొడుకు కూడా ఇండస్ట్రీకి చెందిన నటుడే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. రాజేష్ కొడుకు పేరు మణికంఠన్ రాజేష్. ఇతడు ఐశ్వర్య రాజేష్కి అన్నయ్య అవుతాడు. ఇతడు కూడా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించిన ఇతడు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతానికి స్టార్ హీరోగా డైలీ టీవీ సీరియల్స్, ముఖ్యంగా సన్, జీ తమిళ్, విజయ్ టీవీ వంటి ఛానల్స్లో ప్రసారమయ్యే ఎన్నో టీవీ సీరియల్స్లో నటిస్తున్నాడు. ఇతడు నటించిన సీరియల్స్లో అవల్, అజకు, శివ మనసులో శక్తి, ద వీడు అనే సీరియల్స్ తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. అలా ఇతడు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా సుపరిచితుడే. అంతేకాదు, ఇతడు తమిళ్లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ రియాలిటీ షోలో కూడా పాల్గొనడం జరిగింది. మరోపక్క ఇతడు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న రోజుల్లోనే తన తోటి యాక్ట్రెస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమె పేరు సోఫియా. విచిత్రం ఏంటంటే సోఫియా కూడా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. కన్నడ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె కన్నడలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక అలాంటి సమయంలోనే తమిళ్లో కూడా పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా మరియు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి సీరియల్ హీరోయిన్గా రాణించింది. ఇక మణికంఠన్ మరియు సోఫియా ఇద్దరూ కలిసి ఎన్నో తమిళ సీరియల్స్లో నటించడం, ఆ సమయంలోనే ఒకరికొకరి మధ్య స్నేహం, ఆ తర్వాత ప్రేమ, తరువాత వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మణికంఠన్కి 1 కొడుకు కూడా ఉన్నాడు, అతడి పేరు ఆర్య. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి హీరోగా మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన రాజేష్ కొడుకు కోడలు కూడా చిత్రసీమ రంగానికి చెందిన ఆర్టిస్టులే. అలా చూసుకున్నట్లయితే శ్రీలక్ష్మి గారి కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. ఆవిడ తండ్రి తమిళ చిత్రసీమ రంగాన్ని కొన్ని దశాబ్దాలు గొప్ప నటుడిగా, హీరోగా ఒక ఊపు ఊపేస్తే తరువాత శ్రీలక్ష్మి గారు సపోర్టింగ్ యాక్ట్రెస్గా, స్టార్ కమేడియన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చక్రం తిప్పారు.
ఇక రాజేష్ కూడా హీరోగా హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటే అతడి వారసత్వం ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్గా కొడుకు స్టార్ నటుడుగా రాణిస్తున్నారు. మొత్తానికి ఇలా సినీ వారసత్వం కొన్ని తరాలుగా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.